డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2021 సంవత్సరంలో 6వ మాసం అయినటువంటి జూన్ మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరు పాటించవలసిన జాగ్రత్తలు మరియు పరిహారాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయటం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చూసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి 2021 జూన్ మాసంలో ఫలితాలు కనుక చూసినట్లయితే ఈ నెల మీరు కెరియర్లో చాలా మంచి అనుభూతిని చెందుతారు. ముఖ్యంగా ఉద్యోగ వ్యక్తుల కెరియర్ రైలు సరైన మార్గంలో ఉంది, సరైన దిశలో కదులుతుంది. ఇంకా వ్యాపారంలో మీ అనుభవం యొక్క ప్రయోజనం మీకు లభిస్తుంది. ఇంకా ఏదైనా ముఖ్యమైన పని లేదా బాధ్యత కనుగొనవచ్చు. విద్య యొక్క కోణం నుండి ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా అధ్యయనాలు మరియు రచనల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అలాగే నెల 5వ భావం ప్రారంభంలో ఇది జ్ఞాన భావనగా భావించబడేది. మెర్క్యూరీ లార్డ్ 2వ ఇంట్లో అంగారక గ్రహంతో ఉన్నాడు. ఈ 2 గ్రహాల కలయిక విద్యా పనిలో అంతరాయం కలిగిస్తుంది. ఇంకా నెల ప్రారంభంలో 1-2 రోజులు వదిలేయండి. కాబట్టి ఈ సమయాన్ని కుటుంబ జీవితం పరంగా ఆహ్లాదకరంగా గడపండి. ముఖ్యంగా 2వ ఇంట్లో అంగారక గ్రహం కుటుంబ భావనగా పరిగణించబడుతుంది. బుధుడు మరియు శుక్రుడు ఇలా 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ దీని వలన కుటుంబంలో ఆనందం చేకూరుతుంది. ముఖ్యంగా ప్రేమ జీవితం విషయంలో చూసినట్లయితే జూన్ ప్రారంభం బలహీనంగా ఉంటుంది. 5వ ఇంట్లో అంగారక గ్రహం ఉంది. కుజుడు ఒక వేడి గ్రహం. ఇది మీ స్వభావాన్ని దెబ్బతీస్తుంది. ఇది సంబంధంలో చీలికకు కారణమవుతుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వివాహ జీవితం జీవిత భాగస్వామి యొక్క ఆత్మగా భావించే 7వ ఇంట్లో కేతువు నీడ కూర్చొని సూర్యుడు అతనిని ఎదుర్కొంటున్నాడు. ఈ పరిస్థితి వైవాహిక జీవితానికి మంచిది కాదు. ముఖ్యంగా వృషభ రాశి ప్రజలకు ఆర్థిక పరంగా మితమైన ఫలితాలు ఉన్నాయి ఈ నెలలో. ఈ నెల ప్రారంభంలో డబ్బు ప్రవాహానికి మంచి పరిస్థితులు ఉంటాయి. సాధారణ ఆదాయ వనరుల ద్వారా వచ్చే ఆదాయం బాగానే ఉంటుంది. ఇక ఆరోగ్య కోణం చూసినట్లయితే జూన్ నెల మీకోసం మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ముఖ్యంగా నెల మొదటి సగం చాలా అనుకూలంగా లేదు. రాశిచక్రంలో సూర్యుడు మరియు రాహు ఉన్నారు. ఇది నెల మొదటి భాగంలో మీకు శారీరక సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా వాతావరణ సంబంధిత వ్యాధులు కలవరపడతాయి. అయితే ఈ మాసంలో వచ్చే సమస్యల నుండి మీరు బయటపడాలి అంటే రోజు కుక్కలను పోషించడం మరియు శ్రీ భైరవ బాబాను ఆరాధించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈ వృషభ రాశి వారికి 2021 సంవత్సరంలో జూన్ మాసంలో వృత్తిపరంగా పూర్తి ఫలితాలు కనుక చూసినట్లయితే వృత్తిపరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ రాశిచక్రం యొక్క 9వ ఇంట్లో శని యొక్క స్థానం వలన మీ వృత్తి జీవితం అనుకూలంగా ఉంటుంది. అలాగే శనిదేవుని యొక్క అనుగ్రహం ఈ అనుకూలమైన స్థానం మీకు ఉద్యోగంలో కావాల్సిన బదిలీలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా మరోవైపు ఉద్యోగ మార్పుకు చేసే ప్రణాళికలు విజయాన్ని దారితీస్తాయి. ఇంకా మీ కెరియర్లో గణనీయమైన దూకుడు సాధించి వేరే చోట చేరుతారు. అలాగే వ్యాపారంకు సంబంధం ఉన్న స్థానికుల విషయానికి వస్తే వారు ఈ సంవత్సరం వారి రక్షణలో ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ సమయంలో ఒప్పందాలు కుదుర్చుకోకుండా ఉండాలి, లేకుంటే మీకు భారీ నష్టం జరగవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారికి మాసంలో ఆర్థిక పరంగా చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ 12వ ఇంట్లో అంగారక గ్రహం ఉంటుంది. ఈ కారణంగా మీరు మీ ఖర్చులను అరికట్టాలి. అలాగే మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుల కోసం కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత దిగజారుస్తుంది. అందువల్ల మొదటి నుండి సంపద పోగుపై పనిచేయడం మీ ఉత్తమ ప్రయోజనాలలో ఉంటుంది. ఏదేమైనా బృహస్పతి యొక్క శుభ ప్రభావం అనేక వనరుల నుండి నిధులను పొందడానికి యోగాల ద్వారా మీకు కొంత ఉపశమనం ఇస్తుంది. దీనికి తోడు శని మీ 9వ ఇంట్లో ఉంటాడు. దాని వలన మంచి ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడతాడు. ఇంకా విద్యార్థులు కనుక చూసినట్లయితే ఈ నెలలో కొద్దిగా అల్లకల్లోలంగా ఉంటుంది. అలాగే మీకు ఈ మాసం బలహీనంగా కూడా ప్రారంభమవుతుంది. కావున మీరు ఈ సమయంలో మీ చదువుపై శ్రద్ధ వహించాలి. అలాగే ఉన్నత విద్యకు సిద్ధమవుతున్నట్లయితే వారు కూడా పట్టుదలతో చదివితే తమ ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు.
ఇక ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో కుటుంబపరంగా చూసినట్లయితే ఈ సమయం మీ కుటుంబానికి కొద్దిగా అననుకూలంగా ఉండవచ్చు. ముఖ్యంగా మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. అలాగే మీరు మీ కుటుంబం నుండి అవసరమైన సహాయాన్ని కూడా పొందుతారు. అది మిమ్మల్ని మరింత కలవరపడుతుంది. ఏదేమైనా ఈ నెల చివరి వరకు మీ కుటుంబ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీ కుటుంబానికి కొత్త ఆస్తి యోగాలను కూడా తెస్తుంది ఈ మాసం. ముఖ్యంగా మీ ఇంటి సభ్యులు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇక వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కేతు ప్రభావంతో మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే మీ వైవాహిక జీవితంలో ఒత్తిడిలో ఇది ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. అయితే మీరు సమయంలో మీరు మీ నిగ్రహాన్ని మూటగట్టుకొని ప్రతి సమస్యను పరిష్కరించడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలి. అయితే ఈ మాసం మధ్యలో శుక్రుడు మీ జీవితాన్ని అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మీ సంయోగ జీవితాన్ని అనురాగం మరియు ప్రేమతో నింపుతుంది. ఇక ప్రేమ జీవితం కనుక చూసినట్లయితే మీ రాశిచక్రంపై బృహస్పతి కోణం కారణమవుతాడు. దీని కారణంగా ప్రారంభంలో మీకు మరియు మీ ప్రేమికులకి మధ్య పరస్పర అవగాహన లేకపోవడం, ఇంకా గొడవలు జరగడం జరుగుతుంది. ఏదేమైనా అటువంటి సమస్యలను మీరే పరిష్కరించడంలో మీరు చాలా విజయవంతం అవుతారు. ముఖ్యంగా మీ ప్రేమ జీవితంలో శాంతిని కాపాడుకోవడం చాలా అవసరం, లేకపోతే మీకు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా గ్రహాలలో మొదటిగా 7వ ఇంట్లో కేతువు ఉండడం వలన మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. కావున మీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ వృషభ రాశి వారికి 2021 జూన్ మాసంలో వ్యతిరేక తిథులు కనుక చూసినట్లయితే వీరికి 6వ తేదీ, 12వ తేదీ, 16వ తేదీ, 18వ తేదీ, 25వ తేదీ, 27వ తేదీలు ఈ తేదీలలో మీరు ఏ పనిని కూడా మొదలు పెట్టకండి. ఈ తేదీలు తప్ప మిగతా అన్ని తేదీలలో మీరు అనుకున్న పనులను ప్రారంభించవచ్చు. ఇది వృషభ రాశి వారి యొక్క 2021 జూన్ మాస ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతున్నట్లయితే, అనగా ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా పెళ్ళి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.